ఎందుకురా నా కొడుకు చంపారు వదలండిరా నిన్ను చంపేస్తారా వదలండి అయ్యా వదలండి అయ్యా వీడి చంపకుండా వదలండి ఏయ్ కొంచెం ఆగండి ఏయ్ ఆగురా ఎందుకురా కొడుకు చంపా చంపరా ఆక్సిజన్ సప్లై అన్ని చోట్ల కట్ అయ్యింది సార్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కట్ అవడం వల్ల మేమేం కాపాడలేకపోయాం సార్ ఏంటయ్యా సింపుల్ గా చెప్తున్నావు అదంతా మీరే చూసుకోవాలి కదా దాని కూడా కలిపి తీసుకున్నారు కదా డబ్బు నటించకండి సార్ ఊరికే నటించకండి ఊరికే నాలుగు ప్రాణాలు పోయాయి నిజం చెప్పాలంటే వీళ్ళే హత్య చేశారు ఇక్కడ ఇక్కడ నలుగురు చనిపోయారంటున్నారు చావలే సార్ చంపేశారు సార్ ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్ సార్ ఆ టైం లో ఆక్సిజన్ సప్లైని కట్ చేశారు సార్ ఎవరో ఆక్సిజన్ సప్లైని ఆఫ్ చేసి ఆన్ చేశారు సార్ ఏమండి అక్కడ కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టామే కానిస్టేబుల్ మీరే కదా అక్కడ ఉంది అవును సార్ అక్కడికి ఎవరు రాలేదు నేను అక్కడే ఉన్నాను సార్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ మెషిన్ లో ఏదో ప్రాబ్లం ఉంటుంది సార్ ఇలా చూడండి ఆ సార్ నిజం చెప్పండి మీరు అక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళారా చెప్పండి లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అక్కడే ఉన్నాను సార్ హాస్పిటల్ వాళ్ళదే సార్ తప్పంతా ఏంటి అయితే ఈ హాస్పిటల్లో సరైన చెకింగ్ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాణాలు పోయాయి మీరే ఇది డిసైడ్ చేయకండి సార్ సీసీటీవీ చూస్తే అక్కడికి ఎవరు వచ్చారో తెలుస్తుంది యో అనవసరంగా కేసుని రూట్ మార్చాలని చూడకు మెయింటెనెన్స్ బాగా లేకపోవడం వల్లే ఇది జరిగింది సార్ హాస్పిటలే సార్ కారణం వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి హాస్పిటల్ వెంటనే క్లోజ్ చేయండి సార్ ప్లీజ్ నమ్మండి సార్ మేము మేము ఇలా అజాగ్రత్తగా ఉన్నాం సార్ మా మీద ఏ తప్పు లేదు ఇది ఎవరో కావాలని చేశారు సార్ చేసిన తప్పుని దాచాలని చూడకండి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం చూడండి అందరూ ఎంత కోపంగా ఉన్నారో వదిలేస్తే ఇక్కడే మిమ్మల్ని చంపేసేలా ఉన్నారు సార్ ఏం జరిగిందని తెలుసుకోకుండా దయచేసి డిసైడ్ చేయకండి సార్ ఎంక్వైరీ చేద్దాం యో ఏంటయ్యా ఎంక్వైరీ చేసేది నలుగురు మనుషుల చావుకి వీళ్ళే కారణమని కనిపిస్తుందే ఇలా ఉన్న ఈ హాస్పిటల్లో ఎవరి ప్రాణాలకైనా ఆపద వస్తుంది ఇక్కడ చూడు అందరూ కోపంలో ఉన్నారు ముందు ఇక్కడ ఉన్న పేషెంట్లందరినీ వేరే హాస్పిటల్కి మార్చేయండి స్టాఫ్ అందరినీ బయటికి పంపండి సార్ ఇప్పుడు అంతా ఎందుకు సార్ దీనికి కారణం ఎవరో ముందు ఎంక్వైరీ చేద్దాం సార్ యో నువ్వు నోరు మూసుకోవయ్యా సార్ ప్రాణాలు కాపాడాల్సిన వీళ్ళే ప్రాణాలు తీశారు ఊరికే ఉండమని చెప్తున్నారా వీళ్ళని ఎవరు కాపాడాలనుకోకండి అబద్ధం చెప్తున్నారు హాస్పిటల్ మూసేయాలి మూసేయాలి హేయ్
స్టేషన్ ఫోన్ చేసి వెంటనే ఫోర్స్ రమ్మని చెప్పాయా? సార్ అందరినీ అరెస్ట్ చేయండి. ఇలా చూడు, హాస్పిటల్లో స్టాఫ్ పేషెంట్స్ ఎవరు ఉండకూడదు. ఇలా చూడండి, ఎవరు గొడవ చేయకండి. అందరి బాధ నాకు అర్థమైంది. హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటాను. సార్ హాస్పిటల్ ఎండి అయిన మీ అమ్మాయి దివ్య ఇక్కడ? ఎక్కడ ఆవిడ? నాకు తెలియదు సార్. ఓ, అమ్మాయిని కాపాడుకోవాలని చూస్తున్నారా? హే, ఎక్కడయ్యా మీ ఎండి? నాకు తెలియదు సార్. నేను కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అంతలోనే ఎస్కేప్ అయిందా? ఎక్కడున్నా నేను వదిలిపెట్టను సార్. మీరు వదిలిపెట్టం, మేము వదిలిపెట్టండి. శక్తి, వట్టి చేతులతో వెళ్ళకురా, కొన్ని పూలైనా తీసుకుని వెళ్ళు. కొంచెం పూలు ఇవ్వండి. రండి సార్. ఎలాంటి పూలు కావాలి సార్? ఏదైనా ఫంక్షన్ కు వెళ్తున్నారా? అదేంటంటే, ఇంకా ఏదైనా పెళ్లి రిసెప్షన్ కా? లేదు, ఇది ఇచ్చిన తర్వాతే పెళ్లి ఎప్పుడు తెలుస్తుంది. జంట అవ్వాలని చూస్తున్నారు. తీసుకుని వెళ్ళండి సార్. లవ్ ఓకే అవుతుంది. ఏది నచ్చుతుందేమో చూడండి సార్. ఇది తీసుకుని వెళ్ళి మీ లవర్ కి ఇవ్వండి సార్. మీ లవ్ ఓకే అవుతుంది. ఇవ్వండి. ఎంతండి ఇది? 100 రూపాయలు సార్. ఇదిగోండి. వైజాగ్ లో ఉన్న ఆర్కే హాస్పిటల్లో ఒకే రోజు ఆపరేషన్ ఫెయిల్ అయి 4 మృతి చెందారు. దానికి కారణం ఏంటి అని తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ఆగిపోవడం వల్ల 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ 4 ప్రాణాలు కోల్పోవడానికి కారణం వీళ్లే అని అంటున్నారు. ఈ హాస్పిటల్ బాధ్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఈ 4 ప్రాణాలు కోల్పోయారని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ సప్లై తక్కువవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. న్యాయం దొరికేవాలి. ప్రశాంతంగా ఉండండి. ఇందులో సంబంధం ఉన్న అందరినీ మేము అరెస్ట్ చేస్తాం, శిక్ష పడేలా చేస్తాం. చేయనివ్వండి. 4 ప్రాణాలు పోయాయి సార్. అరెస్ట్ చేసి లోపలండి సార్. సార్ ఇక్కడున్న వారి కోపం చూస్తే మిమ్మల్ని కొట్టి చంపేసేలా ఉన్నారనిపిస్తుంది. దీనికి కారణం ఎవరని మనందరికీ బాగా తెలుసు. హేయ్, నువ్వేదో ఒకటి వాగకయ్యా. సార్, నేను చెప్తుంది నిజమే కదా సార్? ప్రెగ్నెంట్ విషయంలో ఒక లేడీ ఇక్కడికి వచ్చి వెళ్ళింది సార్. అది ఎవరో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. నోటుకొచ్చింది మాట్లాడుకు. ముందు ఆర్కేని నా ఆఫీస్కి తీసుకువెళ్ళు. ఇక్కడే ఉంటే ప్రాణాలతో వదిలిపెట్టరు. ముందు తీసుకెళ్ళు, వెళ్ళు. సార్ రండి, సార్ రండి. వెళ్ళండి. కానిస్టేబుల్, అందరినీ క్లియర్ చేయండి అయ్యా. మీ ఎండి ఫోన్ లిఫ్ట్ చేశారా లేదా? లేదు సార్, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఎక్కడో దాక్కున్నట్టుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? మేడం, 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 ఎక్కడ సచ్చింది ఇది? మేడం ఏంటండి? మేడం ఎక్కడ? ఏ ఏంటి? ఏంటంటావింటయ్యా, ఎంత పెద్ద మహత్తరమైన కార్యాన్ని పూర్తి చేసింది. 4 ప్రాణాలు ఒకటే రోజు పణంగా పెట్టి హాస్పిటల్ని ఆర్కేని ఒకటే రోజు క్లోజ్ చేసింది అయ్యా. న్యూస్లో ఈ వార్త చూసి చాలా రోజుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా. మన మనుషులు ఇప్పుడే అయ్యా కరెక్ట్గా పనిచేశారు. అంతలేదు, వాళ్ళు వెళ్ళి చెరగొట్టి వచ్చారు. అప్పుడు హాస్పిటల్లో అందరినీ చంపేసింది వదినాయే. వదినా? ఏం మాట్లాడుతున్నావయ్యా? అమ్మ బడవా, మన మేడం గెటప్ కూడా వేసిందా? రండి మేడం, రండి. అయ్యో, ఏంటండి, మీరే డైరెక్ట్ గా వెళ్ళారా? మిమ్మల్ని నమ్మితే ఒక్క పని కూడా జరగడం లేదు కదా, అందుకే నాకు కావాల్సింది నేనే పూర్తి చేశాను. పరువు తీసేసిందే. ఈసారి విక్టరీ నాకే.
అవునండి, చాలా అటెంప్ట్లలో ఓడిపోయి ఓడిపోయి ఆ శక్తి దగ్గర అవమానపడుతూనే ఉన్నాం. ఈ రోజు మనం గెలిచాం. కాకపోతే చిన్న విషయం మిస్ అయ్యాను. ఏంటి? అదేం లేదు, మన మేడం వేసిన గెటప్ చూడలేకపోయాను. ఏమండి, ఏదైనా ఫోటో గిటో తీసుకున్నారా? సరే తీసుకోలేదు, వదిలేయండి. ఎందుకంత టెన్షన్ అవుతున్నారు? కానీ ఒకటండి, ఆ ఆర్కే ముఖం టీవీలో చూసారా? చావు ముఖం ఆయనలో కనిపించిందా లేదా అని. అది మాత్రమే కాదు, ఇక మీదట హాస్పిటల్ని కూడా రన్ చేయడం కుదరదు. చనిపోయిన వాళ్ళ బంధువులందరూ ఆ హాస్పిటల్ని కొట్టి ధ్వంసం చేశారు. నేను అనుకున్నది అంతా ఒక్కొక్కటిగా నా కళ్ళ ముందే జరిగింది. నేనంటే ఏంటో ఇప్పుడు ఆ శక్తికి దివ్యకి అర్థమవుతుంది. అవునండి, మన సైడ్ నుంచి ఇలాంటి ఒక అటాక్ వాళ్ళు ఊహించే ఉండరు. రెండరా చెత్తగదొల్లారా, బాగా బాడీని పెంచుకొని నెల నెల సరుకు బిర్యానీ అని జీతం అని తీసుకుంటూనే ఉన్నారు. చెప్పిన పని కరెక్ట్ గా చేసే దమ్ము కూడా లేదు. అది కాదన్న, పోలీసులు ఉన్నారు. అవును, పెద్ద పోలీసులు. ఒక ఆడ మనిషి అయ్యుండి కూడా పక్కాగా పని పూర్తి చేసుకుని వచ్చిందిరా సత్యరాజ్. ఆడది అంటే తక్కువ చెప్తున్నారా? అయ్యయ్యో, మీరు విల్లనిజంలోనే లేడీ సూపర్ స్టార్ అండి. ఒక మగాడు చేయలేని పనిని ఒక ఆడది చేసింది కదా, అదే వాళ్ళ దగ్గర గొప్పగా చెప్తున్నానండి. ఒక ఆడది తలుచుకుంటే ఇదే కాదు, ఏదైనా చేసి చూపించగలదు. అయ్యో, అనవసరంగా నోరుజారనే దీంతో తిట్లు తినటానికి. ఆ ఆర్కే ఇంకా ఉన్నాడా లేక చచ్చిపోయాడా? లేదండి, ఇంకా చావలేదు, కానీ బాగా భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో ఉన్నారు. దీనికే ఏడిస్తే ఎలా? ఇంకా దివ్య జైలుకు వెళ్ళడం కూడా చూడాలి కదా. తనను అరెస్ట్ చేశారా? దివ్య అక్కడ లేదు, ఆవిడ ఎక్కడుందనేది ఎవరికి తెలియదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమండి, ఒకవేళ ఈ విషయం తెలిసి తప్పించుకుంటే? అదంతా ఏం కాదు, తను ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఆ శక్తి దివ్యకి ఐ లవ్ చెప్పడానికి వెళ్ళాడు. ఓహో, ఈ ప్రాబ్లంలో ప్రేమ కూడానా? ఇన్ని రోజులు అతని ప్రేమ విషయం చెప్పకుండా దాచిపెట్టాడు అని చెప్పావు. అవును దినా, ఆ శాలిని ద్వారా అతనికి లాక్ పెట్టి వచ్చాను, కానీ ఈరోజు ఎలాగో అతను ఐ లవ్ చెప్పడానికి వెళ్ళాడు. దివ్య నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఆ శక్తికి మాత్రం దక్కకూడదు. దానికంటే ముందే ఆ దివ్య జైలుకి వెళ్ళాలి. ఇదే కదా నిజమైన ప్రేమ. సూపర్ అయ్యా నువ్వు విక్రమ్. దివ్య ఏ ప్లేస్ లో ఉందో ఆ విషయం ఏసీకి చెప్పి తనని అరెస్ట్ చేయమని చెప్పు. సరే. ఇక్కడ ఎవరు ఉండకూడదు, అందరిని త్వరగా క్లియర్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. చెప్పండి సార్. ఏంటి సార్, ఇంకా దివ్యను అరెస్ట్ చేసినట్లేరు? లేదండి, ఆవిడ ఎక్కడుందన్నది ఇక్కడున్న వాళ్ళు ఎవరికి తెలీదు. తను ఎక్కడుందో నేను చెప్తాను. ఓకే సార్, నేను ఇప్పుడే వీళ్ళు అరెస్ట్ చేస్తాను. దొరికావు. ఏదో చిన్నపిల్లల్లాగా పూలు కొనుక్కొని తీసుకొచ్చాను, నాకే ఒక రకంగా ఉంది. లోపలికి వెళ్ళి చెడగొట్టకుండా ఉంటే చాలు. అయ్యో, ఏంటి ఇలా వస్తుంది, ఇప్పుడే ఇలా ఉంది.
నీతో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. సారీ దివ్య. ఎందుకు? నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా కష్టపెట్టాను కదా. అయ్యో, అలాంటిదేం లేదు. నేనే ఏదో డ్రామా చేసి నిన్ను కష్టపెట్టాను. ఐమ్ సారీ. బాగా కిలాడి పనిచేశావు. అయినా కూడా నేను నీతో చెప్పకుండా దాచిపెట్టి ఉండకూడదు. సారీ. నేను నీ దగ్గర నుంచి ఎదురు చూసేది సారీ కాదు శక్తి. అసలు ఇలాంటి రోజు ఒకటి రాకుండా పోతుందేమో అని భయపడ్డాను. ఏదో కలలా జరుగుతున్నట్టుంది. ఇక మీదట ఏది కల కాదు దివ్య. చెప్పు శక్తి. దివ్య. దివ్య, నేను నిన్ను వెళ్ళి లాక్కురండి. ఓకే సార్. ఇదిగో రామా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను? నాలుగు హత్యలు చేశారు. హత్య? ఏమంటున్నారు సార్? నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, త్వరగా బండి ఎక్కించండి. ఒక నిమిషం. శక్తి సార్ ఆగండి. మీ ఇష్టానికి ఏం చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఆర్కే హాస్పిటల్లో ఆపరేషన్ జరగాల్సిన నలుగురు వ్యక్తులు ఒకే రోజు చనిపోయారు. చనిపోయారా? తెలియనట్టు నటించకు. చచ్చిపోయిన వాళ్ళ బంధువులు హాస్పిటల్ని ధ్వంసం చేసి వెళ్లారు. అందరి చావుకి హాస్పిటల్ మెయింటెనెన్సే కారణమని కంప్లైంట్ ఇచ్చారు. నువ్వే కదా హాస్పిటల్ ఎండి, అందుకే అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి కారణం? సరిపోతుందా సార్? ఏదో తప్పు జరిగింది. దివ్యకేమీ తెలియదు. తెలియకుండానే ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇక్కడికి వచ్చి దాక్కుంటుందా? లేదు సార్. పక్కకు పోరా. శక్తి. అండి దాక్కురండి. శక్తి. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. సరేనా? ఏంటి సార్ మీరు? సార్ శక్తి. శక్తి. రామా దిగో. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినండి. హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అంతా లోపలికి వచ్చి మాట్లాడు. తీసుకురండమ్మా. రండి సార్. సార్. ఏంటి నడు? ప్రభు ప్రభు ప్రభు, ఏం జరిగింది? ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? హాస్పిటల్లో ఏమో నలుగురు చనిపోయారని చెప్తున్నారు. అవును దివ్య, ఆపరేషన్ జరుగుతుండగా సడన్ గా నలుగురు చనిపోయారు. ఎప్పుడు, ఎలా జరిగింది? తెలియలేదు. కళ్ళు మూసి తెరిచేలోపు అంత పెద్ద ప్రాబ్లం అయింది. హాస్పిటల్లో పెద్ద గందరగోళం అయింది. అశోషో నాన్న, నాన్న ఎక్కడ? లోపలే ఉన్నారు. దివ్య. ఏమా కొంచెం ఆగమ్మా. నాన్న, నాన్న. అమ్మా దివ్య, ఇలా అయింది ఏంటమ్మా? ఏం నాన్న, ఇదంతా ఎలా జరిగింది? తెలియడం లేదురా, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ సప్లై ఆగిపోయి అందరికీ ఊపిరి ఆడకుండా పోయింది. కొంచెం సేపట్లోనే అందరూ. ఖచ్చితంగా ఇది ఆ మీనా పని అయ్యి ఉంటుంది నాన్న. హాస్పిటల్ పేరు పోయిందమ్మా. అందరూ హాస్పిటల్ని కొట్టి ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. అన్ని పోయాయమ్మా. లేదు నాన్న, ఇందులో ఏదో కుట్ర ఉంది. సడన్ గా ఇలా అయ్యే ఛాన్సే లేదు. కుట్రే? మీ మేనేజ్మెంట్ లో జరిగిన కుట్ర?
సరైన చెక్కింగ్ లేదు, అందుకే మీ వల్ల 4 ప్రాణాలు పోయాయి. సర్ ప్లీజ్ నమ్మండి సార్, మేము ఎప్పుడు అంత కేర్లెస్ గా లేము సార్. మెయింటెనెన్స్ అంతా మేము కరెక్ట్ గానే చూసుకుంటున్నాం. మరి 4 వ్యక్తులు ఒకటే రోజు ఎలా చనిపోయారు? చచ్చిపోయిన వాళ్ళ బంధువులందరూ కోపంగా ఉన్నారు. హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇవ్వడం వల్లే నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటది, నా కూతురు అరెస్ట్ చేశారా? నా కూతురు ఏ తప్పు చేయలేదు సార్. ఏంటి ఆర్కే సార్, ఇది కూడా మీకు తెలీదా? మీ హాస్పిటల్ ఎండి ఈవిడే కదా, అప్పుడు ఈవిడే కదా అరెస్ట్ చేయాలి. లేదు, ఇది అన్యాయం. ప్లీజ్ సార్, నా కూతురుని వదిలేయండి. నన్ను ఏమైనా చేసుకోండి. నాన్నా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, ఇక మీదట ఏం చేయడం కుదరదు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో దివ్య, నీకు బాధ్యత ఇవ్వాలని నీ తల మీద నేనే భారం వేశానమ్మా. నాన్నా, నాన్నా ప్లీజ్, నాన్నా ఏడవకండి. శక్తి వస్తాడు, అతను ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి, ఏడవకండి నాన్నా ప్లీజ్. ప్రభు, ఏంట్రా దివ్యను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? తెలుసురా, లోపలే ఉంది. అంతా మీనా చేసిన పని. ఏమంటున్నావురా? రే, పొద్దున ఇద్దరు హాస్పిటల్ లోపలికి వచ్చి జనరేటర్ డ్యామేజ్ చేయాలని చూశారు. పోలీసులు చూడగానే వెంటనే పారిపోయారు. తర్వాత కొంచెంసేపటికే ఆక్సిజన్ సప్లై ఆగి 4 చనిపోయారా. చూ రే, ఆ మీనానే ఎవరినో పంపి ఇలా చేసిందిరా. ఆవిడ ప్రతీకారం కోసం అమాయకుల ప్రాణాలు తీస్తుందా? ఇప్పుడు దివ్య మీద కేసు ఫైల్ చేశారు. రే, నేను కలవాలిరా. రే, ఆ ఏసీ ఇక్కడ ఉన్నారా? ఆ వ్యక్తి మీనా కూలియే కదా, అందుకే కరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేశాడు. నేను ముందు దివ్యని కలవాలిరా. ఉద్రశక్తి, ఉద్రశక్తి, రే దివ్య, దివ్య. ఆ 4 ప్రాణాల కోసం నా ప్రాణాలు తీసుకోండి సార్, తనని వదిలిపెట్టండి ప్లీజ్. ఇలా చూడండి, మీ హాస్పిటల్ పేరు చెప్పగానే అందరూ ఇప్పుడు భయపడుతున్నారు. మాట్లాడకుండా బయలుదేరండి. సార్ సార్, నా కూతుర్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చెప్తున్నా కదా, బయలుదేరండి మీరు. కాన్స్టేబుల్స్ సార్.